అప్పుడోసారి నాన్నకి బైక్ యాక్సిడెంట్ జరిగింది కదా, అది కూడా మర్డర్ అటెంప్ట్ అనిపిస్తుందిరా. ఎలా చెప్పగలవురా? నాన్న పోలీసులతో ఒకటి గురించి చెప్పారా? నాన్న చనిపోయిన చోట అదే పోలికలతో ఒకడు ఆయన వైపే చూస్తూ పరిగెత్తాడు. నాన్న వాడిని చూశారు. నాకు రండి సార్, కూర్చోండి. మీరు కూర్చోండి. కాఫీ తీసుకురా. మిమ్మల్ని ఇలాంటి టైంలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నందుకు సారీ. ఆ అబ్బాయి అమ్మాయి కేసులో ఇంకా ఎలాంటి క్లూ దొరకలేదు, అన్ని చోట్ల ఎంక్వైరీ చేశాను. మీ నాన్నగారి మర్డర్ జరగడానికి ముందు సస్పీషియస్గా ఎవరైనా వ్యక్తుల్ని చూసారా? హ్యావ్ యూ సీన్ ఎనీ పర్సన్? మీరు మీ ఫోన్ నెంబర్ని ఎవరైనా కొత్త వాళ్ళకి ఇచ్చారా? మీరు బాగా ఆలోచించి చెప్పండి. మీరు ఇచ్చే చిన్న క్లూ కూడా మాకెంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను బాగా ఆలోచించాను సార్, ఎవరో ఏంటో తెలియట్లేదు. థ్యాంక్స్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, చాలా ఆర్డినరీ ఫ్యామిలీ సార్ మాది. ఇలా అప్పుడప్పుడు పోలీసులు వచ్చి వెళ్తుంటే చాలు సార్, సాక్ష్యం చెప్తానన్న మా నాన్న లేరు. ప్లీజ్ సార్, ఇంకెప్పుడు ఈ కేసు గురించి జరిగింది ఎలా జరిగిపోయింది, మా నాన్న ఎలాగో తిరిగి రారు, నాకు ఏదో అయిపోతుందని మా ఫ్యామిలీ భయపడుతుంది. నెక్స్ట్ మంత్ నా చెల్లెలు మ్యారేజ్ ఉంది. పెడదాం. థ్యాంక్ యూ. రే, ఎవరినో చూశానని చెప్పావుగా, ఆ విషయం ఎందుకు చెప్పలేదురా? పోలీసులకి చెప్పి, ఇలాంటి వాళ్ళకి కోర్టు కేసులు కాదురా. ఒక అమ్మాయిని అబ్బాయిని ముక్కలు ముక్కలుగా నరికి పారేశారు, సాక్ష్యం చెప్తానన్న మా నాన్నని చంపేశారు. వీళ్ళు చేసేది చాలా తప్పురా, క్షమించడానికి వీళ్ళు మనుషులు కాదు, మృగాలు. రే, నా మాట విను, అనవసరంగా తొందరపడకు. మా నాన్నని చంపినందుకు చెప్పట్లేదురా? ఒక తప్పు చేసి తప్పించుకున్నవాడు ఇంకో తప్పు చేస్తారా? వీళ్ళని ఇలాగే వదిలేస్తే రోజుకు ఒక అమ్మాయి మీద చేయేస్తారు, నాలా ఇంకో 10 మంది నాన్నను పోగొట్టుకుంటారు. అయితే నువ్వేం చేయబోతున్నావురా? జాగ్రత్తగా బ్యాగ్ లోపల పెట్టుకో. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళు. నువ్వు చెప్పిందంతా విని ఆలోచిస్తే ఇదెవరో గొడవల్లో కోపంతో చేసినట్టుగా లేదు శివ. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నాన్న తప్పించుకోకూడదని క్లియర్గా గ్లాసుకి పాయిజన్ రాసి వేశారు, పక్కా ప్లాన్. నాకేమనిపిస్తోందంటే రెగ్యులర్గా స్కెచ్ చేసేవాడు ఎవడో ఈ మ్యాటర్కి హెల్ప్ చేసి ఉండాలి. రే మహేశం, సిటీలో ఎంతమంది స్కెచ్ చేస్తారా? 4 ఉంటారన్నా. వాళ్ళందరినీ ఫిసింగ్ హార్బర్ కాడికి రా. అలాగేనా. పో, నువ్వేం దిగులు పడుకో, కనిపెట్టేద్దాం. సరే అన్న. రే, ఖచ్చితంగా నీకు తెలియకుండా ఉండదు, నిజం చెప్పు. నిజంగా తెలియదన్నా, జైన మ్యాటర్ చెప్పాడు, నెల బాట యానంలో ఉన్నా, ఇటు వైపే రాలేదన్నా. రే మహేశం, యానం జైకో ఫోన్ చేయరా. అన్నా వద్దనా, అన్నా అన్న, నేను చెప్పలేను. పల్లి వీధి కుమార్ పిల్ల లేచిపోయిందని నీకు తెలుసు కదనా, దాన్ని లేపుకెళ్ళింది నేనేనన్నా, కావాలంటే ఫోన్ చేసి ఇస్తాను, అడగనన్నా. ఇదిగోనా. రే, తనతో విషయం కనుకోరా. అన్నా ఏంట్రా? కుర్రోళ్ళని తీసుకొచ్చాను. శివ, వాళ్ళందరూ కిరాయికి ఉంటారు, డబ్బు కోసం ఏమైనా చేస్తారు. నువ్వు ఎవరో ఒకడిని చూశానని చెప్పావు కదా, ఆడి ఇందులో ఉన్నాడేమో చూడు. సరే అన్నా. అన్నా, వీడు చెప్పింది నిజమే. రే రే, లైన్లో నుంచో, లైన్లో నుంచో. నమస్తే అన్న. రారా, నువ్వు బయలుదేరు. వస్తా అన్న. ఎలా ఉంది పని? పర్లేదన్నా.
పోయిన నెల చిత్తూరులో ఒక వ్యవహారం సెటిల్ చేశాను అన్న. ఏమైనా పని ఉందా అన్న? పోయిన నెల ఆశ్రమడ జంక్షన్ దగ్గర ఒక మ్యాటర్ జరిగింది, అది నీకు తెలుసా? తెలీదన్నా. అయినా మీకు తెలియదే ఉంది. గాజువాకల ఆడిటర్ని లేపేసినప్పటి నుంచి పోలీసులు దొబ్బుడు ఎక్కువైంది. చిత్తూరు నెల్లూరు అంటూ ఆ టేపే తిరుగుతున్నా. అవునన్నా, వీడు లోకల్లో ఏ పనులు చేయట్లేదు. ఆ మ్యాటర్ గురించి నీకు తెలిస్తే చెప్పు. నీకు చెప్పకుండా ఉంటాను అన్న. సరే నువ్వు బయలుదేరు. వస్తా అన్న. బాచి వస్తా. వీళ్ళెవరు కాదు. సరిగ్గా చూసావా? ఒక మర్డర్ అన్నకు కావాల్సిన వాళ్ళు, అందుకే రమ్మని చెప్పాను. వాడి ఫోన్ చేరా, చేరా ఫోను. హలో, చెప్ప మామయ్య. ఎక్కడ ఉన్నావురా? ఇప్పుడే కాలేజ్ అయింది, బయటకు వస్తున్నా మామయ్య. అక్కడే ఉన్నా, నేను వస్తున్నా. ఏంటి విషయం? వచ్చి చెప్తాను. హలో, ఎవరా? మన స్కెచ్ బాబు మావరా, ఈ పక్కనే ఉన్నాను, కలవడానికి వస్తాడు. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తున్నారా? ఆయన నోటెడ్ అక్యూస్డ్. ఆయనతో పాటు మళ్ళీ చూస్తే పోలీస్ డౌట్ రాదా? ముందు ఫోన్ చేసి రావద్దని చెప్పు. కావాలంటే నువ్వు వెళ్ళి చూడు. ఫోన్ ఎత్తుకో. రే ఉండరా. తీయట్లేదురా? మీ మామ వల్ల అందరూ ఖచ్చితంగా ఇరుక్కుపోతాం. ఎందుకురా నీకు ఎంత భయం? నోరు మూసుకుని ఉండలేవా?